हाय अंडी, वेलकम टू लीला ज्योति व्लॉग्स। मुंदुकु नेनु मंचि रेसिपी तो वच्चेसानंडी। एंटंटे चाम दुंपल पुलुसंडी। अदी ओकसारी नेनु चेसिन प्रोसेस लो चेस्ते फिश करी ला कूडा अंत टेस्टीगा उंटुंदी। ओकसारि मनं इप्पुडु मनं प्रोसेस लोकि वेल्लिपोदामु। 2 टेबल स्पून कारं अंडी, कोत्तिमीर, करिवेपाकु। ముందుగానే నేను చామదుంపల్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశానండి. ఉడికిపోయినాయండి. పై తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా, టమాటోస్ని 2 టమాటోస్ మిక్సీ వేసుకున్నానండి. ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కొని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అండి, అది పచ్చిమిరపకాయలు, పసుపు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిపోయిందండి. 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. పచ్చివాసన పోయేంతవరకు వెయిట్ చేయండి. పచ్చివాసన పోయిందండి. చామగడ్డలు కూడా ఇందులో వేసేసాను. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. లైట్గా ఫ్రై అవుతుంది. చామగడ్డలు ఫ్రై అయిపోయినాయండి. వెంటనే టమాటో ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేద్దామండి. ఒక 2 మినిట్స్ అయితే టమాటో పచ్చివాసన పోతుందండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను కదండి, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందామండి. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈసారి మనం లిడ్ పెట్టేసుకుందాము. ఒక 4 మినిట్స్ వెయిట్ చేస్తే మొత్తం బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తాన్ని మనం కలుపుకుందాము. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. 2-3 మినిట్స్ అయితే మనకి పులుసు రెడీ అయిపోతుంది. 2-3 మినిట్స్ లిడ్ పెట్టేసుకోండి. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. మనకి చామదుంపలు అనేవి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్నా చామదుంపల పులుసు మనం కంపల్సరీ తీసుకోవచ్చు. ఆవేశం ఉన్న వాళ్ళైతే తీసుకోవద్దండి చామదుంపల పులుసు. ఇందులో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుందండి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మినరల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్స్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కోపర్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. చామదుంపలు మనం 100 గ్రామ్స్ తీసుకుంటే 150 కిలో క్యాలరీస్ మనకి ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందండి. చాలా మంచి యూజెస్ ఉన్నాయండి చామదుంపల వల్ల. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.